పెగసిస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ నిరసిస్తూ నేడు చెల్లూరు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా చినశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్లతో పాటు మరో 12 మంది కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టు నిరసిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెగాసిస్ వైరస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయడం సమంజసం కాదని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, రేవంతన్న యూత్ ఫోరం రాష్ట నాయకులు మోహన్ నాయక్, ఎస్సీసీఎల్ నాయకులు మల్లేశం, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుట్టుబాటి పెట్టి ప్రతిపక్ష పార్టీలను అందరినీ తొక్కిపెట్టాలని చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు ఎంత అణిచివేయాలని ప్రయత్నం చేస్తే అంత ముందుకొచ్చి మీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు ఈ పెగాసస్ వైరస్ మీద ఎంతైతే శ్రద్ధ చూపిస్తున్నావో, మరి మొన్న కరోనా వచ్చినప్పుడు అంత శ్రద్ధ చూపించినటువంటి బీద ప్రజలు ఎంతో లక్షల మంది చనిపోయడం జరిగింది. కనీసం ఆక్సిజన్ కూడా సప్లై చేయడానికి నీకు అసమర్థతని ప్రభుత్వం ఖచ్చితంగా, మరి ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2023లో ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి గద్దె తీస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసి మొత్తం నాశనం పట్టిస్తా ఉన్నాడు. నీ కుటుంబాన్నే ముందు తీసుకుపోతున్నావు తప్ప ఏదైతే తెలంగాణ సాధనలో ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారో అవి నీ మంటలో తొక్కేసి కేవలం నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తెలంగాణ ప్రజలు మొత్తం అప్పుల ఊపిలో కూపిస్తా ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పినటువంటి నాయకునివి ఈ రోజేమో మాస్కులు కట్టుకోవాలి, కంపల్సరీ మాస్కులు కట్టుకోవాలని చెప్పి పెద్దగా చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులలో ముంచేస్తా ఉన్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2023లో నీకు గద్దె దించేంత వరకు నీకు నిద్రపోమని చెప్పి చెప్తా ఉన్నాం. పోలీసుల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియడం కూడా అణచివేస్తా ఉన్నాం. కాబట్టి తిరుగుబాటు చేసి ఖచ్చితంగా నేను గద్దె దించి భగతి భవన్ నుంచి బయటకు పంపేంత వరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను నిద్రపోం కాంగ్రెస్ కార్యకర్తలను హెచ్చరిస్తా ఉన్నాను.